ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ వే. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖబింబం ఎలా ఉందో చూడబోతున్నాం. చాలామంది భక్తులు తిరుపతికి చేరుకొని తిరుపతి నుంచి తిరుమల స్వామివారి దర్శనం చేసుకుంటారు కదా. తిరుపతికి చేరుకునేటప్పుడు మనకి దూరం నుంచి చూస్తే ఏడు కొండల్లో స్వామివారి ముఖం కనిపిస్తుంది. ఈరోజు మేము ఆ వీడియోని మీకోసం అందజేస్తున్నాము. తిరుచానూరు నుంచి తిరుమల చేరుకునే మార్గంలో హైవే నుంచి మనము చూసినట్లయితే ఆ ఏడు కొండల్లో మనకి స్వామివారి ముఖం చాలా క్లియర్గా కనిపిస్తుంది. స్వామివారు పడుకున్నట్టే మనకు కనిపిస్తుందండి. తిరుపతిలో ఉండేవారు తరచూ చూస్తూ ఉంటారు. తిరుమల కొండలు శేషాచలం కొండల శ్రేణిలో భాగం. ఈ కొండలు సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఏడు కొండలకు ఏడు పేర్లున్నాయి. వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. తిరుపతి నుంచి కొండవైపు ఎటు చూసినా స్వామివారి ప్రతిరూపం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల నుంచి స్వామివారి ముఖం చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఒకలమాత టెంపుల్ దగ్గర నుంచి చూస్తే కూడా ఆ ఎత్తు నుంచి స్వామివారి ముఖం చాలా క్లియర్గా కనిపిస్తుంది. తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు ఏ విధమైన అనుభూతి కలుగుతుందో అదేవిధంగా తిరుపతి నుంచి ఏడు కొండల్ని చూస్తే కూడా స్వామివారి ముఖం చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అదే అనుభూతిని కూడా పొందుతారు. తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతము చేసెను సురులే రమణ పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే నిత్యము రమణ భద్రమ కుటుంబుతోను వెంకటరమణ తండ్రి శంకు చక్రధారుడవే తిరుమల రమణ మూడు నామాలతోను వెంకటరమణ తండ్రి ముల్లోకములు ఏడడి మూర్తి విరమణ